నా యేసయ్య మీద విశ్వాసం కలిగిన ఏ వ్యక్తి కూడా అపజయం పాలవలేదు. దేవుడు వారిని నిలబెట్టాడు, బలపరిచాడు, అద్భుతాలు చేశాడు. ఈరోజు నీ జీవితంలోకి అద్భుతం కోరుకున్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీలో ఉండాల్సింది విశ్వాసం, దేవుని మీద నమ్మిక. నా దేవుడు గొప్పవాడు, నేను ఆరాధించే దేవుడు సజీవుడు, ఆయన నా పక్షాన వ్యాధ్యమాడుతున్నాడు, నా పక్షాన నిలబడుతున్నాడు, ఆయన నా కొరకు పోరాడుతున్నాడు, నాకు మేలు చేయాలని దేవుడు కోరుతున్నాడు అనే విశ్వాసంతో నీ జీవిత యాత్రను ముందుకు తీసుకువెళ్ళు. ప్రభువు నీ జీవితంలో మేలు చేస్తాడు, అద్భుతాలు జరుగుతాయి. మనం ఎట్లా ఉండాలి, లైఫ్లో ఎట్లా ఎదగాలి అనేది బాగా తెలుసుకున్నాము. వచ్చే ఒడిదుడుకులన్నీ మనకు అంటే టెస్ట్ లాగా, వాటి ద్వారా మనం దేవుళ్ళో ఇంకా ఎక్కువ విశ్వాసంతో నిలబడాలని తెలుసుకున్నాను. ఎక్కడ మెసేజ్ జరిగినా కూడా మేము ఫాలో అవుతుంటాము. ఆయన మెసేజ్లు ఆత్మీయంగా ఎంతో మందికి దీవెనకరంగా ఉంటాయి. దేవుడు ఎంత గొప్పవాడంటే నీ ఆశలు కొన్నిసార్లు నీ ద్వారా నెరవేరుస్తాడు. ఒకవేళ నీ ఆశలు నీ ద్వారా నెరవేరకపోయినా నీ పిల్లల ద్వారా అన్నా నెరవేరుస్తాడు. హల్లెలూయా. కానీ ఖచ్చితంగా నెరవేర్చి మాత్రం తీరుతాడు నీకు మంచి ఆశలు ఉంటే. అందుకే దేవుని బిడ్డల మంచి ఆశలు కలిగి ఉండాలి. ఏ ఆశలు ఉన్నాయి మనకి? డ్రీమ్స్ ఏంటి? కలలు ఏం అంటున్నాం? నా జీవితం కూడా చాలాసార్లు అపజయాలు ఎదురయ్యాయి, కానీ అన్న చెప్పిన మెసేజ్ ద్వారా చాలా బలపడ్డాను. ఎలా జయం పొందుకోవాలి, ఎలా సక్సెస్ పొందాలనేది చాలా అన్న వివరంగా చెప్పాడు. సో ఐఎమ్ బ్లెస్డ్ విత్ దిస్ మీటింగ్స్. జాన్ విస్లీ గారు నేను యూట్యూబ్లో అలా ముందు చూశాను, కానీ ఇప్పటి వరకు బాప్తీసం తీసుకోలేదు నేను. అయినా ఇంత దూరము 80 కిలోమీటర్లు దాటి ఈరోజు ఇక్కడ వచ్చి నేను వాక్యాలు విని నిజంగా నేను మారు మనసు పొందాలి తక్షణమే అని అనుకుంటున్నా. దేవుని పట్ల మనం ఎట్లా విశ్వాసం కలిగి ఉండాలి, దేవునికి మనం మన హృదయంలో ఎలా చోటు ఇవ్వాలనేది వెస్లీ అన్న గారు అలాగే బ్లెస్సీ వెస్లీ గారు చాలా అద్భుతంగా చెప్పారు. మరి నేను ఏదైతే ఆశతో వచ్చానో, ఏ లోపంతో, ఏ లోటుతో నా హృదయంలో కలిగి వచ్చానో ఆ లోటును భర్తీ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్తున్నాను. వాళ్ళు ఇచ్చిన ఒక విజయము, విశ్వాసము, మళ్ళీ అలాగే దేవుణ్ణి మనసులో ఉంచుకుంటా, ఈ మూడు అనేవి యవనస్తులు చాలా కావాలి. వాళ్ళు అందించిన వాక్యం ద్వారా మా యొక్క మనసులో మేము చాలా బలపడ్డామని. కడపకు వస్తారని తెలిసినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము. సో ఈరోజు చాలా దేవుడు నిజంగా జాన్ వెస్లీ గారితో, బ్లెస్సీ వెస్లీ అక్కతో, మామతో బలంగా మాట్లాడినారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా వస్తానని ప్రామిస్ చేశారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ముఖ్యంగా ఈరోజు యవ్వనస్తులు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కలిగించే విధంగా వారి జీవితాల్లో విజయాన్ని ఎలా పొందుకోవాలి. ఈరోజు నేను కూడా నా కుమారుని యవ్వనస్తుని తీసుకొని వచ్చిండాను ఈ కూడికకు. ఎంతోమంది యవ్వనస్తులు ఈరోజు ఈ వాక్యం విన్నారంటే వారి జీవితంలో ఎప్పుడు కూడా అపజయం అనేది ఉండదు. మేము బద్దల నుంచి వచ్చాము, మా భర్త గారు అన్యులు. అతని మీటింగ్కి వచ్చి వినడం నాకు ఎంతో సంతోషకరము. దేవుడు నమ్మినప్పుడు తను ఏర్పరచుకున్న బిడ్డల్ని ఎంత దూరం నుంచైనా పిలుచుకుంటాడు. ఈ మీటింగ్ మాకు ఎంతో దీవెనకరంగా ఉంది. థ్యాంక్ యూ బ్లెస్సీ సిస్టర్ అండ్ బ్లెస్సీ బ్రదర్, మీ మెసేజ్ మేము వింటుంటాము. మా సారు అన్యులు, అతను సరియాస స్వస్థత కొరకు ఇంత దూరం వచ్చారు. మేము పెళ్ళయి 15 సంవత్సరాలైనా ఎప్పుడు సన్నిధికి రాలేదు. మా భర్త గారు త్వరగా మారాలని ఆశిస్తున్నాను. మా కుటుంబం మీద చేసిన మేలును బట్టి సంతోషిస్తున్నాము. రియలీ సో బ్లెస్డ్ అండి. కర్నూలు నుండి వచ్చినాం మీటింగ్స్ అంటే. దైవజనుల వాక్యం ద్వారా మేము చాలా బలపడుతున్నాం, దీవించబడుతున్నాము. ఈరోజు దేవుడు మాతోనే మాట్లాడినాడు. అన్న ద్వారా మాలాంటి యూత్ ఇంకా ఎక్కువ నేర్చుకొని చెడు మార్గంలో వెళ్లకుండా ఒక వేలో వెళ్ళడానికి అన్న మాటలు, అక్క మాటలు మా అందరికీ ఎందుకు ఆశీర్వాదకరంగా ఉంటాయి.